ఎందుకంటే మనం మన దగ్గర ఏమున్నాయో తినాలి మనం. అంటే సైంటిఫిక్గా చాలా ఉండొచ్చు, సైంటిఫిక్కి ఇక్కడ ప్రాక్టికల్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అలా ఈ నూకతో ఉండే ఉండదు. జావ చేశాను పొద్దున్న, జావ ఎలా చేసామంటే ఒక గ్లాసు రైస్ అయితే 6 గ్లాసులు నీళ్ళు జావ చేయడానికి. అదేనండి, అన్నం వండుకోవాలంటే ఒక గ్లాసు నూక అయితే 4 గ్లాసులు నీళ్ళు. మామూలుగా రైస్కి ఎన్ని వేస్తాం మనం? 1 గ్లాసుకి 2 గ్లాసులు వేస్తాం. మీకు ఇది మామూలుగా కేజీ బియ్యం 15 మందికో ఎంత లెక్క ఉంటుంది కదండి, 12 మందికో 15 మందికో లెక్క ఉంటుంది మామూలుగా కదా. కానీ ఇది 3 అంతులు వస్తుంది. 10 మందికి కేజీ వస్తున్నారు బియ్యం, బియ్యం కేజీ 10 మందికి వస్తుంది అనుకోండి, ఇది 15 మందికి వస్తుంది. 15 మందికి సరిపోద్ది అనమాట క్వాంటిటీ, బాగా అదే బాగా కలిసి వస్తుంది రైస్. అదే దీంతో జావ ఏం చేసిన చేసండి, దీన్ని 6 గ్లాసులు చేసి ఉడికించాం. ఉడకబెట్టేసి బాగా పేస్ట్లు అయిపోయాక దాంట్లో పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, మిరపకాయలు కలిపి మిక్సీ కొట్టి రసం, రసం వేసాం అందులో. అది మంచి ఆకలి వేస్తుంది మీకు. రెండు ఈ నూక మీకు 2 గ్లాసులు జావ తాగితే సాయంత్రం దాకా ఆకలేదు. ఒక 2 గ్లాసులు తాగేస్తే సాయంత్రం వరకు ఆకలేదు, నీరసం ఉండదు. అంత బాగుందన్నమాట ఇది. జావేమో అలా చేసాం. ఇక మీరు భోజనం ఇందాక భోజనం చేశారు కదా, భోజనం చేసాం 1కి 4 రెట్లు నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసాం, రైస్ తయారైపోయింది. ఆ తయారైపోయిన రైస్కి సగం అన్నం తీసి పెరుగు, మిరపకాయ ముక్కలు, కరివేపాకు, నిమ్మకాయ, ఉప్పు వేసి దద్దోజనం చేసాం. తిన్నారా, బాగుందా?